ముఖ్యమంత్రి కేసీఆర్ చేతిలో తొలి బాధితుడు భద్రాద్రి శ్రీరాముల వారేనని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు రాములోరికి ముత్యాల తలంబ్రాలు సమర్పించే తీరిక కేసీఆర్ కి లేదని జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి మండిపడ్డారు రామాలయాన్ని బాగు చేయడం చేతకాని సీఎం దేశాన్ని బాగు చేస్తానండం విడ్డూరంగా ఉందన్నారు వెయ్యి కోట్లతో భద్రాచలం కరకట్ట అభివృద్ధి చేస్తానని మాటిచ్చి నెలలు గడుస్తున్నా తట్టమట్టి ఎత్తిపోయలేదని గుర్తు చేశారు రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రిని గద్దె దించడమే ప్రధాన లక్ష్యమని పొంగిలేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు